సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది దర్శకులు హీరోలు హీరోయిన్స్ వచ్చిపోతూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతారు. అలా గుర్తుండిపోయే వారిలో దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఒకరు. అయితే కె విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ఎన్నో సినిమాలు వచ్చాయి. స్వాతి ముత్యం, శుభ సంకల్పం, సాగర సంగమం, ఇలా ఒక్కో సినిమా ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. అయితే ముఖ్యంగా స్వాతి ముత్యం సినిమా గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమాలో కమల్ హాసన్ అమాయకుడిగా నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు జనరేషన్ వారు ఈ సినిమాను చూడకపోయినా ఈ సినిమాలోని ఓ పాటను చూసే ఉంటారు. ఈ పాట ఒక్కటి చాలు కమల్ హాసన్ ఏ స్థాయిలో ఈ సినిమాలో నటించాడో అర్థం చేసుకోవడానికి. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్తో పాటు చాలామంది నటీ నటులు నటించారు. వారందరూ కూడా అద్భుతంగా చేశారు. అయితే ఈ సినిమాలో సుబ్బులు అనే పాత్రలో నటించింది నటి దీప. దీప 7 ఏళ్ల వయసున్నప్పుడు ఒక మలయాళ సినిమాతో బాలనటిగా కెరియర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మలయాళం, తమిళ్ సినిమాలో నటించారు. 1976లో వచ్చిన అమెరికా అమ్మాయి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది దీప. అయితే ఆ తర్వాత పంతులమ్మ, రంగున్ రౌడి, ఆత్మబలం, లేడీ టైలర్, స్వాతి ముత్యం, రాము, ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక 1990లో వచ్చిన కలియుగ విశ్వమిత్ర సినిమాలో దీప ఆఖరిగా నటించారు. 1982లో ఎర్నాకులంలోని సెయింట్ ఆల్బర్ట్స్ కాలేజీ ప్రొఫెసర్ రేజోయ్ను పెళ్లి చేసుకున్నారు. వీరికి నిర్మల్ అనే ఒక కొడుకు కూడా ఉన్నారు. కొడుకు కూడా పెళ్ళయింది. అప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి తన అందంతో ఆకట్టుకున్న దీప ఇప్పుడు చూస్తే గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. ఆమెను చూసిన వారు ఎవరైనా సరే ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.